Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంలో కింగ్ మేకర్, అందుకే మోదీ చూపు జగన్ వైపు. మరో నెల దగ్గరకు వచ్చేసింది రాష్ట్రపతి ఎన్నికకు. జూలై 25 నాటికి ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తయిపోతోంది. అంటే గట్టిగా సమయం లేదు. దాంతో అధికార ఎన్డీఏ విపక్ష శిబిరాల్లో అంతా రాష్ట్రపతి ఎన్నిక గురించే చర్చించుకుంటున్నారు. ఈ మధ్య తరచూ ఢిల్లీ టూర్లు వేస్తున్న కేసీఆర్ అంటున్న ఒకే ఒక మాట, కొద్ది నెలలలో సంచలనం జరుగుతుంది, అంతా చూస్తారు అని. దానికి భావం ఏంటి అంటే, రాష్ట్రపతి ఎన్నికలలో అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించి విపక్షాల అభ్యర్థిని నెగ్గడం అన్నమాట. నిజానికి అది జరిగే పనేనా అంటే ఇప్పటికైతే కాదు అనే చెప్పాలి. ఎలక్ట్రల్ కాలేజీలో బీజేపీకే ఈరోజుకి మద్దతుంది. కేవలం 4% ఓట్ల దగ్గర బీజేపీ కొంత లోటు ఎదుర్కొంటోంది. ఆ లోటు భర్తీకి ఎటు వైసీపీ సిద్ధంగా ఉంది. దాంతో బీజేపీ తరఫున ఎవరు నిలబడినా సులువుగా గెలిచే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడాల్సింది జగన్ వైఖరి. మరి జగన్ కనుక ఫేస్ టర్నింగ్ ఇస్తే మాత్రం కేసీఆర్ చెబుతున్నట్లుగా సంచలనం కాదు. దేశంలోనే రాజకీయ ప్రకంపనలే చెలరేగుతాయి. కానీ జగన్ అలా చేస్తారా? ఒక విధంగా ఈసారి జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో కింగ్ మేకర్ పాత్ర జగన్ది అని చెప్పుకోవాలి. ఆయనకున్న 151 ఎమ్మెల్యేల బలంతో పాటు 22 ఎంపీల బలం బీజేపీకి అతిపెద్ద అండ. దాంతో బీజేపీ కూడా జగన్ని ఏమీ అనకుండా పువ్వులా చూసుకుంటోంది. బీజేపీకి ముందు రాష్ట్రపతి ఎన్నికల గండం పూర్తి కావాలి. అది ఆ పార్టీ ఇజ్జత్కే సవాలుగా ఉంటుంది. 2017 ఎన్నికల వేళ అతి సునాయాసంగా బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులను గెలిపించుకుంది. నాడు టీఆర్ఎస్, తెలుగుదేశం సహా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా మద్దతిచ్చాయి. ఇప్పుడు టోటల్ సీన్ మారిపోయింది. సౌత్లో చూస్తే కేరళలో లెఫ్ట్ సర్కార్ ఉంది. వామపక్షాలు కలలో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వరు. తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి మద్దతు అన్నది అసలు ఊహించలేనే లేరు. అన్నాడీఎంకే మద్దతున్న సభ్యులు తగ్గిపోయారు. అపోజిషన్లోకి ఆ పార్టీ వెళ్ళిపోయింది. ఇక తెలంగాణలో చూస్తే గతంలో కేసీఆర్ మోదీకి జయకొట్టారు. అందుకే బీజేపీ అభ్యర్థులకు ఓటేశారు. ఇప్పుడు ఆయనే ముందుండి ఓడగొడతామని చెబుతున్నారు. దాంతో టీఆర్ఎస్ గులాబీ ముళ్ళు ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. మరి ఏ విధంగా చూసినా వైసీపీ మీదనే కోటి ఆశలను బీజేపీ పెట్టుకుంది. అయితే వైసీపీకి, జగన్కి రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయని అంటున్నారు. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా తీస్తే మాత్రం అంగీకరించరా అని కూడా వినిపిస్తున్న మాట. అలాగే వివాదరహితులైన వారిని ఎవరిని తెచ్చినా తమకు ఓకే అని చెబుతారట. అయితే బీజేపీకి ఈసారి పూర్తిగా అవుట్రైట్గా సపోర్ట్ ఇవ్వడం కంటే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టునకు సవరించిన నిధులకు ఆమోదం, విభజన హామీలకు గ్రీన్ సిగ్నల్ వంటి వాటి మీద స్పష్టమైన హామీ తీసుకుని మద్దతు ఇస్తారని చెబుతున్నారు. అయితే ఇక్కడ బీజేపీకి కూడా ఒక వెసులుబాటు ఉంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్ష కూటమికి మద్దతు ఇవ్వరు. పైగా ఆయనకున్న అవసరాల దృష్ట్యా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని కూడా అంచనా గడుతున్నారు. దాంతో వారు ఎంతవరకు వైసీపీ పెట్టే డిమాండ్లకు అంగీకరిస్తారన్నదే చర్చగా ఉంది. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అందుకే కేసీఆర్ సంచలనం అంటున్నారా అన్న మాట కూడా ఉంది. ఇప్పుడు మొత్తానికి జగన్ పొజిషన్ రాష్ట్రపతి ఎన్నికల వరకు చూస్తే కింగ్ మేకర్ అన్నమాట. ఈ కీలకమైన పాత్రను ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుంటారా లేదా అన్నదే అంతా ఆసక్తిగా చూస్తున్న విషయం.